స్టోరీ బేస్డ్ సినిమా ఏమీ రాలేదు, బింబిసారా పక్కా కాన్సెప్ట్ బేస్డ్. ఈ మధ్య ఏ సినిమా చూసినా ఎలివేషన్ పెట్టి రెండు మూడు ఫైట్లు పెడుతున్నారు తప్ప మంచి కాన్సెప్ట్ బేస్డ్ అయ్యా. मल्ली जब थिटर के अंदर वस्तार जन एक्सीडेंट सूपर सूपर चाल बहुत डायरेक्शन हाइलाइट डायरेक्शन एक्सीलेंट कल्याण राम बेस अंत मगधीर बाहुबली असर ले मोतम कॉन्सेप्ट पातकाल लिंक एक् लाजि मत जय बालकृष्ण जय एनटीआर जय कल्याण राम अन्ना जय बाहुबली अला सूपर सूपर का मैडम कल्याण राम ऐक्टिंग असल एव्रीथिंग 100% परफेक्ट जय एनटीआर जय एमकेआर जय बालय्या जय जय बालय्या కానీ ఎండింగ్ అనేది ఒల్లాడి చూడు సెకండ్ పార్ట్ 2 లో మరి ఎన్టీఆర్ గారు ఉంటారా 100% వాళ్ళు చెప్పారు కాబట్టి ఒక ఈ అది చెప్పలేము చూస్తేనే తెలుస్తుంది మాటలు సరిపోవు మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తే గానీ మనకు తెలియదు ఒక అద్భుతం అంతే ఒక లో బడ్జెట్ మిడిల్ బడ్జెట్ మూవీలో ఇ చాలా బెస్ట్ పిక్చర్ అని నేను అంటాను జై కళ్యాణ్ రామ్ జై ఎన్టీఆర్ జై బాలయ్య జోహార్ హరన్న జోహార్ ఎన్టీఆర్ చాలా బాగుంది ఎక్స్ట్రా సూపర్ అన్న కళ్యాణ్ రామ్ గారు చెప్పినట్టు పార్ట్ 2 రెడీగా తీసుకోవచ్చు ఆయన అన్నారు ఫస్ట్ పార్ట్ చూసిన తర్వాతే సెకండ్ పార్ట్ చేస్తామని ఖచ్చితంగా సెకండ్ పార్ట్ అయితే చేయాల్సిందే ఆ రేంజ్ లో ఉన్న సినిమా కీరవాణి గారు బిజిఎం చంపేసింది కంప్లీట్ గా ఎట్లా మీరు నార్మల్ గా థియేటర్ లోకి వెళ్లి బింబిసారా అనే పేరుతోనే బయటికి వస్తారు థియేటర్ నుంచి తర్వాత మళ్ళీ కంప్లీట్ హిట్ వచ్చినా జయ లవకుశాల్లో తారక్ అన్నకి ఆ నెగటివ్ రోల్ లో ఉన్న రావణుడు అలానో బింబిసారుడు ఆ పేరు అదే విధంగా గుర్తుపెట్టుకొని థియేటర్ నుంచి బయటకు వస్తారు ఖచ్చితంగా సినిమా అయితే చంపేసింది కళ్యాణ్ రామ్ అన్న పార్ట్ 2 రెడీ చేసేయ్ ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది సెకండ్ హాఫ్ ఎలా ఉంది రా భయ్యా ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ నుంచి కథని కనెక్ట్ చేసుకుంటా ఎక్కడ లాజిక్ మిస్ చేయకుండా ప్రతి కథని చిన్న చిన్న విషయాన్ని కూడా డైరెక్టర్ వశిష్ఠ గారు వేణు గారు చాలా బాగా తీశారు కళ్యాణ్ రామ్ గారికి సినిమాను కూడా మంచి రన్ చేశారు సెకండ్ హాఫ్ చంపేసింది సినిమా సాల్స్ ఆల్ సూపర్ జనాలు ఈ మూవీ దగ్గర ప్రతి ఒక్క డీటెయిల్ చూస్తారు మూవీ సూపర్ సూపర్.